ఉసురు వాడుకున్నది తెలంగాణలా హైదరాబాద్ కెళ్ళి ఆదిలాబాద్ దాకా హంతట ఆనలే జర్ర సేపు గర్విచుడు మల్ల ముసురు అందుకునుడు మా ఏరియా మీ ఏరియా అంతట ఎట్లుందో చూపిస్తాం గానీ మొదలైతే హెడ్లైన్స్ ఎస్సీలు బీసీల తన్నే ఎక్కువ భూమట తెలంగాణలా భూసాములు అసలే లేరట చింతమడకల గుడిసె ముంగట కార్లు ఇండ్ల కోసం ఎయిటింగ్ చేస్తున్న ఊరోళ్ళు పబ్లిక్ తిరుగుతున్నారు ఎప్పటిలెక్క వైరస్ మీ నడుమనే ఉంటది పక్క మత్తడి దుంకిన చెరువులు ఇంకో రెండు రోజులు ఆనలు హీరో కోసం గింత ఆత్రమా ఆపు అద్దాలు తిప్పి ఆపు లోపల నడ అగో ఏడు లేడుగా ఏ డ్రైవర్ మా హీరోని ఎక్కడ దాచినావు చెప్పు గీ హీరో ఇది కత్తడా నీకు ఇక్కడ పని లేదా సప్రేకపో ఓ తమ్మి నీకు అల్లు అర్జున్ అని కనిపించిందా ఆయన ఇటీటే తిరుగుతాడట నీ కథ ముద్దుగానే ఉన్నది మన హీరో ప్రభాస్ లేడా పిల్లగాడు శాన మాంచోడు కిసరగుట్ట తాన అడవిని దాతత తీసుకొని మోల్కలు పెంచుతాడట ఇండ్లను తీసుకోడా తీసుకుంటాడు ఇక డబల్ బెడ్రూమ్ ఇండ్లను దాతత తీసుకొస్తా అమ్మి అని చెప్పేసి వస్తా రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఇయాల మళ్ళా షురు అయింది అసెంబ్లీలా సీఎం సార్ సుత వచ్చిండు ఎప్పుడు శాసనసభలనే మాట్లాడితే ఎట్లా అనుకుండో ఏమో శాసన మండలిల గిట్లా మాట్లాడిండు ముఖ్యమైన బిల్లులు పెడితే కారు గుర్తులకు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి అల్కగా పాస్ అయినాయి అయ్యో మొత్తం ముచ్చట్లు నేనే చెప్తే ఎట్లనులా అసెంబ్లీ చాలైన కాంచెలి ఏం జరిగిందో మొత్తం చూద్దాం పాన్రి మొన్న అసెంబ్లీ ముంగట పెట్రోల్ మీద పోసుకొని నాగులనే ఉద్యమకారుడు ప్రాణం తీసుకున్న ముచ్చట ఎల్లబెట్టింది సీతక్క కనీసం నివాళులర్పించలేనంత బిజీలో ఉన్నారు ఇక్కడే మన ముందటే జరిగింది ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీ మీద టీఆర్ఎస్ కండువనే ఉంది సార్ ఇక ఏమున్నది అటుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేచులు వెళ్ళిపెట్టిండ్రు మీరే మొత్తం ఆహా ఓహా అనే విధంగా మరి దెబ్బ కొట్టుకోవడానికే సరిపోతుందప్ప ప్రజల సమస్యలు మాట్లాడడానికి మాకు ఏమైనా అవకాశం ఇస్తున్నారా సార్ ఇక ప్రైవేట్ యూనివర్సిటీలో బిల్లు పెట్టింది చదువుల మంత్రి సవితమ్మ అయితే కాంగ్రెస్ వాళ్ళు లేచి ఈ విశ్వవిద్యాలయాలకి ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ లేరు అధ్యక్ష ఉన్న యూనివర్సిటీస్ లో స్టాఫ్ ఉండదు సరి అయిన ప్రొఫెసర్ దొరకరు దొరికేది కల్పించే కార్యక్రమం చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళమంటే కరోనా వల్ల ఇన్ని రోజులు అసెంబ్లీకి రాని పైసల మంత్రి హరీష్ రావు సార్ ఇవాళ వచ్చిండు టెస్ట్ వేయించుకుంటే నెగిటివ్ వచ్చిందట అప్పులు ఎక్కువ తీసుకునే బిల్లు పెడితే జరసేపు కిసర బసర అయ్యింది 2023-24 కల్లా 580,797 కోట్లకి మన అప్పు పెరిగేటువంటి ప్రమాదం ఉంది అంటే దాదాపు 2.5 రెట్లు మన రాష్ట్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది గంతగనం ఆమదాన్ని పెరిగితే గిన్నిగనం అప్పులు ఎందుకు అవుతున్నాయో పో ఇంకో 2-3 బిల్లులు పెడితే అన్ని పాస్ అయినాయి ఇక మండలిలో కొత్త రెవెన్యూ బిల్లు మీద చర్చ నడిచింది భూస్వాములకు ఫాయిదా కానికనే రైతు బంధు పథకం పెట్టిరనే మాటకు అధ్యక్ష భూములు లేవు సాములు లేవు భూమి ఎవరి దగ్గర ఉంది అలా మేజర్ ల్యాండ్ షేర్ ఇస్ హెల్డ్ బై అవర్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ అదర్ కమ్యూనిటీస్ లైక్ మైనార్టీస్ ఏ ఒక పాత కులాల దగ్గర లేవు భూములన్నీ ఎస్సీలు బీసీలు మైనార్టీల దగ్గరనే ఉన్నాయట ఏడాదిలో భూముల సర్వే ఒప్పిస్తారట ఇక భూముల రిజిస్ట్రేషన్ ఎంత ఎల్లమయ్యేది చెప్పిండు సారు ఎంత బాగుంటుందంటే మేము ఆఫీస్కి పోయిన తర్వాత మాకు అంత 15-20 నిమిషాలు లేదా మాక్సిమం హాఫ్ అన్ అవర్ సార్ అంతకనే ఉండదు ఇప్పుడైతే 6 గంటలు 8 గంటలు రికార్డుల వివరాలన్నీ ధరణి వెబ్సైట్లోనే ఉంటాయి ఎవరైనా చూసుకోవచ్చు అది ఎంత మంచిగా అక్కడికి వచ్చేది మళ్ళొక పారి చెప్పుకొచ్చిండు సీఎం సారు ధరణి పోర్టల్ లాంచ్ కాలేదండి ఈ ధరణి పోర్టల్ వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దీన్ని బదనాం చేయాలని కూడా కొంతమంది దుర్మార్గులు అట్లా ప్రచారం చేసినారు కానీ ధరణి పోర్టల్ హ్యాస్ నాట్ బీన్ లాంచ్ ఇప్పుడు మీకు ఊరిని చూపిస్తాం ఆ ఊరి పేరు తెలవనోళ్ళు తెలంగాణలోనే ఉండరేమో అబ్బా మేం గిట్లా గా ఊర్లో ఎందుకు గుట్టకపోతిమిరా అని అనుకున్న వాళ్ళు గిట్లా ఉన్నారు మా చంద్రవాసం టోల్ అయితే ఆ ఊరికి అడ్రస్ మార్పించుకుంటా మా తాత ముత్తాతల మాయ ముంత ఆడనే ఉండే అని అన్నది గిట్లా మా ఊరికి ఇట్లా తెలంగాణలోనే ఉన్నది కదా అని బాధపడ్డోళ్ళు ఎందరో ఉన్నారు ఇంకా ఊరి అని కానీ ఆర్తలకు వెళ్ళి పోదాం కాకుంటే చెప్పను చూడాలే ఇది ఎక్కడి కథరు ఏ గుడిసె ముంగట చూసినా కారే ఉన్నదో అగో ఇండ్లే లేవు గాని కారు కొనుక్కున్నారు అనిపిస్తున్నదిలే
కొనుకోలే సర్కారే కొనిచ్చింది. ఇలాది సీఎం సార్ పుట్టిన చింతమడక మరి. ఊరును గుత్తకొట్టి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఇంటికో 10 లక్షల సాయం చేస్తామని ముఖ్యమంత్రి సార్ మాట ఇచ్చింది కదా. కిరాయిలకు దిప్పనికే కాళ్ళు, ట్రాక్టర్లు, డీసీఎంలు, జేసీబీలు, హార్వెస్టర్లు ఎవరికేది నచ్చితే అది కొనుక్కున్నారు ఆ పైసలతోటి. ఇక ఇండ్లు కట్టేనికే పాతిండ్లం ఖాళీ చేపిస్తే ఇట్లా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని ఉంటున్నారు 6-7 నెలల సంది. ఇంకో 6 నెలల్లో బంగ్లాలు కట్టుడు అయిపోతుంది, కొత్తింట్లకు తోలుతాం అంటున్నారు ఆఫీసర్లు. కానీ ఆనల్ పడితే అరిగోస అవుతున్నదట పబ్లిక్. కప్పలు తేర్లు వాళ్ళకు తామసు బురదా. జల్దిగానే కొత్తింట్ల పాలు ఒగ్గించుకుంటాం, ఇక మా చింతలన్నీ తీరుతాయని ఆనందంలా ఈ గుడిసెల్నే కష్టాలను నడుచుకుంటున్నారు చింతమాడుకోళ్ళు. దేశానికి సంబంధించిన ఏ నిర్ణయం చేయాలన్నా పార్లమెంట్లోనే. సర్కారోళ్ళు బిల్లు పెట్టాలి, ప్రతిపక్షాలోళ్ళు గిట్ల మాట్లాడాలి, ఆ టెన్కనే పాస్ అవుతుంది. లాక్డౌన్ తర్వాత ఇవాళ పార్లమెంట్ చాలైంది. మనకు ఎన్నో జాగ్రత్తలు చెప్పిన లీడర్లు ఆళ్ళేం జాగ్రత్తలు తీసుకుండ్రు, సభలు ఎట్లా నడిచినాయి ఓ పారి చూద్దాం. కానీ చలో పార్లమెంట్. పొద్దుగాల లోక్సభ, భూవ తిన్నాక రాజ్యసభ. ఎంపీలందరికీ కరోనా టెస్టులు చేసినాకనే పార్లమెంట్ లో మోనిచ్చిర్రు. ఫస్ట్ నాడే 17 మంది కరోనా అంటింది అని తేలింది. అందులో 12 మంది బీజేపీ వాళ్ళు, 2 వైసీపీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసిర్రు. మునుపు రిజిస్టర్లో సంతకాలు పెట్టేది, ఇప్పుడు హాజరు కోసం ఓ ఫోన్ యాప్లో అటెండెన్స్ వేసుకున్నారు. మాస్కులు కట్టుకుంటేనే లోపలికి రానిచ్చిర్రు ఎంత పెద్దోళ్ళనైనా. అగో మోడీ సార్ మంచిగా మాస్క్ పెట్టుకున్నాడు, అందరినీ దూరం దూరం కూర్చున్న పెట్టిర్రు. బెంచ్కి బెంచ్కి నడుమ ప్లాస్టిక్ షీల్డ్ పెట్టిర్రు, ఎన్కోలు మాట్లాడుతుంటే గాలి ముంగట్కి రాకుండా. ఎప్పట్లెక్క నిలబడి కాకుండా కూర్చొని మాట్లాడుతున్నారు ఈ తాపకు. అందరికీ సరిపోదు కాబట్టి కొందరు లోక్సభ ఎంపీలను రాజ్యసభలో కూర్చోబెట్టిండు స్పీకర్ సారు. రాజ్యసభ నడిచేటప్పుడు కొందరు పెద్దలను లోక్సభలో కూర్చోబెట్టిండ్రు. కాలం చేసిన పాత రాష్ట్రపతి ప్రణబ్ సార్కు సంతాపం తెలిపినాక సినిమా కంపెనీల డ్రగ్స్ వాడకము, చైనా పాకిస్తాన్లతో పంచాదులు, కరోనా కేసుల గురించి మాట్లాడిర్రు ఎంపీలు. ఇక రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ప్రమాణం చేసిర్రు, ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఉన్నారు. అటెంక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్లు జరిగితే గులాబీ పార్టీ వాళ్ళు ఎవరు కోటి వేయకుండా బయటకు వచ్చిండ్రు. ఎన్డీఏ నిలబెట్టిన హరివంశ్ నారాయణ్ సింగ్ సారే గెలిచిండు రెండో పారి కూడా. జైసే హరి సబ్కే హోతే హై వైసే హి సదన్ కే హరి భీ పక్ష విపక్ష సబ్కే రహెంగే. ఏ పోనే ఓనమ్మా, కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని అంటారు. అరే జరా రోడ్ మీదకి పోయి కిరాణా సామాన్లు దేపోరా అని డాడీ చెప్పిండు అనుకో, ఓ డాడీ వైరస్ అడ్డగోలుగా తిరుగుతున్నది నేను ఓను అంటారు. ఏమయ్యా ఇవాళ ఆఫీస్కి ఎందుకు రాలేదని బాస్ ఫోన్ చేస్తే, మా గల్లీలో ఒకరికి కరోనా వచ్చింది సారు, భయం అవుతున్నది, మేము గిట్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేము అని అంటారు. కానీ గీసోంటి కాడి కంటే మాత్రం ఓ ఎగేసుకొని ఉరుకుతారు. బండిని ఆపనే ఆపిండ్రు పో. ఇక సెల్ఫీలు గుంజనికి ఎట్లా తనలాడుతున్నారో చూడండ్రి. ఒకళ్ళనొకళ్ళు నూకేసుకునుడు, మీద మీద వడుడు, ఒలరుడు, గాయిగాయి వేసుడు. ఇంతకు లోపట ఎవరున్నారు అంటారా? హీరో అల్లు అర్జును అభిమానుల ఆత్రం నాపలేక ఆయన్నే బయటకు వచ్చిండు. ఆదిలాబాద్లో కొత్త సినిమా షూటింగ్ లొకేషన్లు చూద్దామని హీరో గారు ఫ్యామిలీతో వస్తుండని తెలిసి ఈగో గిట్లెంటబడ్డారు అభిమానులు. అందరికందరు మాస్కులు మలిచి జోబులో పెట్టుకున్నట్టున్నారు. సెల్ఫీలు గుంజితే ముఖం కనబడదాయే, నూకేసుకోకుంటే హీరో వెళ్ళిపోతాడని బుగులాయే. ఇక ఏమున్నది రచ్చరచ్చ చేసిండ్రు. జర మీ హీరోని చూశానా నేర్చుకోండి, ఆయన ఎంత పద్ధతిగా మాస్క్ పెట్టుకున్నాడో. ఇవాళ అర్జున్ అన్న కలిస్తే అప్పుడు కారతంగా అర్జున్ అన్న, అర్జున్ అన్న మా అల్లు అర్జున్ అన్న కోసం నీతో మాట్లాడే టైం లేదు నాకు, మా హీరోతో ఫోటో దిగాలే ఫేస్బుక్ లో పెట్టుకోవాలి నేను. అల్లు అర్జున్ కోసం గట్లు ఉరుకుతున్నావా? కింద పడ్డావు అనుకో పండ్లు ఇరుగుతాయి. పండ్లు ఊసిపోయినా పర్వాలేదు బుజ్జి, మళ్ళీ పెట్టించుకుంటా. కానీ మా అర్జున్ అన్నతో ఒక సెల్ఫీ దిగాలే నేను. ఆయన నీకంటే చిన్నోడు, ఆయన పట్టుకొని అన్న అన్న అంటవేంది? ఆయన నాకంటే చిన్నోడు, అయినా హీరో కదా, నే అన్న అనే పిలుతా. అగో ఆపు, అద్దాలు తిప్పి ఆపు, లోపలనడా. అగో ఏది లేడుగా. ఏ డ్రైవర్, మా హీరోని ఎక్కడ దాచినావు చెప్పు. గీ హీరోయిన్ కత్తడా ఇక్కడ పనిలేదా సప్పకపో. ఓ అన్న నువ్వే గీ సావుకారి గిట్లనే కథలు పడుతుంటాడు. ఏ తమ్మి తమ్మి బండాపు బండాపు. ఓ తమ్మి నీకు అల్లు అర్జున్ అని కనిపించిందా? ఆయన ఇటీటే తిరుగుతాడట. నీకన్నా పిచ్చ, ఆయన ఇక్కడ ఎందుకు తిరుగుతాడా? ఇవాళ మా అల్లు అర్జున్ కలవకపోతే నేను మెత్తే ముట్టా, నాకంత పిసలేస్తాంది. ఈ రోడ్ల మీద దేనికి తిరుగుతాడు సామి, పట్నంలో ఉంటాడు కదా అన్న. ఆదిలాబాద్ లో ఉన్న కుంటాల జలపాతం చూస్తానికంటే
ఫలానలంత సెల్ఫీలు తీయడానికి ఎగవడరాట. ఇక నేను కూడా సెల్ఫీ తీయడానికి అన్న కోసం చూస్తానా. ఆయన కొత్త సినిమా షూటింగ్ లొకేషన్ కోసం వచ్చిండట. జనం అంతా ఎగవడ్డరు. ఆయన ఇప్పుడే ఉంటాడు, ఎప్పుడో వెళ్ళిపోయే. ఆయన హీరో కదా, ఎగవడతాం. సెల్ఫీలు దిగా దపిల్ల. ఇగో మా కర్మేర్ల కూడా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, ఇది కూడా అత్తాడు. సెల్ఫీలు దిగితే నువ్వేమైనా హీరో అవుతావా అని కడుపు నిండుతుందా? నేను ఆ హీరోతో ఒక ఫోటో దిగుతా, ఇక ఊరంతా తిరుగుకుంటే చెప్తా, రే నేను హీరోని చూసినా అని. అది చాలదా పిల్ల నాకు? ఇక పొద్దుగాలు లేచి ఆ సెల్ఫీ చూసుకొని మురిసిపోతా. నువ్వు సినిమా చూస్తే పెద్దగా అయిన హీరో కోసము నువ్వు ఎగబడతావా? ఇగో మా హీరోలం కలితే మా కడుపు నిండినట్టు అవుతుంది, మాకెంతో ఖుషి అవుతుంది. ఎరికేనా మన హీరోలు ఎక్కడున్నారు, మీరు ఎవరెనక పడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏ వాళ్ళు వీళ్ళని ఏం చూడం పిల్ల, సినిమాలో కనిపిస్తే చాలు వాళ్ళంతా హీరోలే. కరోనా ఉన్నా కూడా ఖాతరు చేయలేదు, అట్లా వెనకబడి ఉరికిర్రు. అవో ఫ్యాన్స్ అంటే గట్టుంటారు. ఏమనుకుంటానో పిల్ల, హీరోలు కార్లో పోతాంటే ఆ కార్ వెనక ఉరికి సెల్ఫీ దిగి ఆ కార్ను చూసుకుంటా మురిసిపోతారు పిల్ల. ఫ్యాన్స్ అంటే ఏమనుకుంటాను? ఆయన ఎవరు పడి సెల్ఫీలు దిగితే ఏమొస్తుందయ్యా, నువ్వు హీరో కావా? మా ముఖాలకు హీరోలు అవుతామా? మా తాతయ్యని హీరోనా, మా అవ్వయాన్ని హీరోయినా, ఈ ముఖాలకు హీరోలు అవుతారా ఏమన్నా? అట్లా సెల్ఫీల కోసం ఉరికిన వాళ్ళే హీరోలు లెక్కున్నారు, సక్కని ముఖాలు. అట్లయితే నాయంబర్ డైరెక్టర్లు పడాలి కదా, మరి ఎవరు అత్తలేరు కదా, సినిమాలు తీస్తలేరు కదా. అయ్యో నేను ఎట్లా హీరోని కాదు, కనీసం ఆ హీరోనన్నా చూస్తా. నువ్వు హీరో అయితే అందరికి గొప్పగా చెప్పుకుందాం అనుకున్నా, కానీ నువ్వేమో ఆ హీరో వచ్చిండు ఈ హీరో వచ్చిందని సెల్ఫీల కోసం ఉరుకుతును. మరి నన్ను ఎవరు హీరో అయ్యాలి, నేను ఎప్పుడు సినిమాలు తీయాలి? ఇగో బుజ్జి, నువ్వు నన్ను చేస్తావా హీరోను? నువ్వు అవుతావా హీరోయిన్? అరే నువ్వు తప్పకుండా హీరో అవుతావు, సక్కటి ముఖము, డైలాగులు ఇట్లా మంచిగా చెప్ప నీకు వస్తుంది. ఇంకేంది, నువ్వు అయితే అవుతు హీరోవి. ఓ కొడుక చూసుకుని, మా బుజ్జి హీరోయిన్ అయితే ఇక నేనే హీరో. ఇక నేను హీరో అయితే అర్జున్ అన్నును నేను ఏదో ఒక షూటింగ్లో వెళ్తాం, ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం. ఆగో అర్జున్ అన్నే ఉన్నట్టు అన్న, అన్న ఒక సెల్ఫీ 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 అన్న, అర్జున్ అన్న ఆఫ్ అన్న. అబ్బా పొద్దుగాల జరిసేపు ఎండ కొడుతుంది, పగటిలి మబ్బులైతుంది, సలసల్లగా గాలి దోలుతుంది, అటెనక ఆనందుకుంటుంది. రెండు మూడు రోజుల సంధి గిట్లనే ఉన్నది వాతావరణము. మొన్నటిదాకా ఎండలు బాగా కొడితే ఉబ్బరిచ్చింది. ఏహే నేను డ్యూటీ చేయాల్సిన కాలంలో నువ్వు చేస్తున్నవేందని సూరన్న మీద మబ్బులు కప్పి కొలువుకెక్కిండేమో వరుణన్న. మూడు రోజుల సంధి ఆనలు దంచుడు దంచుతుండే వరకు మళ్ళా మత్తడి దుంకినాయి చెరువులు, వాగులు పొంగుడు పొంగుతున్నాయి, చాలా ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. అగో తాళ్ళు పట్టుకొని ఎంత డేంజర్గా దాటుతున్నారో, ఒక్కొక్కతాన రోడ్లే కొట్టుకుపోయినాయి. మెదక్ జిల్లా రామాయణంపేటల బండి మించేలి వాగు దాటబోయిండు గీ కాక, కానీ వరద తాకుడు తాకితే బండిని మనిషిని ఇవతల గుంజి పడేసింది. తొవ్వ పంట పోయేటోళ్ళు వచ్చి అనగబట్టిండ్రు కానీ అయిపోయింది బండి, అయిపోయింది. నలుగురు చాలాసేపే తిప్పలు పడ్డ బండి ననగబట్టుడైతే కాలేదు. యాదాద్రి జిల్లా సూరారంలా చెరువు కట్ట దిగిపోయి ఇండ్ల నడమకే నూకొచ్చింది వరద. ఇండ్లు వరి పంటలు మునిగిపోయినాయి. ఒలిగొండల కూడా ఇదే పరిస్థితి. భూపాలపల్లి జిల్లా వీరాపూర్లో ఓ ప్రాజెక్టుకు గండివడి వందల ఎకరాలలో పంటలు మునిగినాయి. జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ కడమ ప్రాజెక్టులన్నీ మళ్ళీ నిండు కుండలైనాయి. గేట్లు తెరిచి కిందికి నీళ్లిడుస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ల చెరువు మత్తడి పోస్తుంటే జలపాతం లెక్కనే అనిపిస్తుంది. చుట్టుముట్టుండే పబ్లిక్ బగ్గొస్తున్నారు చూస్తందుకు. అవ్వా మా ఊర్లో కూడా ఓ వాటర్ ఫాల్ ఉందని చిన్నగా మురుసుడు కాదు. కేసీఆర్ సార్ పట్టు పట్టినట్టే ఊడం పట్టే పొండ్రి, అస్సలు ఇడిచిపెట్టాడు. ఫలానా పని చేస్తా అన్నాడంటే ఆరు నూరైనా నూరు మున్నూరైనా చేసి తీరుతాడు. ఆఫీస్లో కూర్చొని ఆర్డర్ అయ్యంగానే అయిపోదు కదా, అడిగి పోవాలే, పనులు ఎట్లా నడుస్తుందో చూడాలి, ఇంకేం చేయాలనో చెప్పాలి, ఆఫీసర్లను ఉరికియాలి. గందుకే ఎన్నడూ టైం దొరికితే ఆనాడు యాదాద్రి పోతుండు పనులు చూస్తున్నాడు. యాదాద్రి కొండ బంగారు కొండ కాబోతున్నది. నరసన్న గుడి మొత్తానికి రాజగోపురం తలుపులకు బంగారం దాపియాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు. అక్కరవడ్డ కాడ ఎండిని కూడా వాడతారట, ఇక అప్పుడు బంగారం ఎండి మెరుపులతోటి చెక్కున మెరుస్తుంది అన్నట్టు. కొత్త గుడి పనులు ఏడుదాకొచ్చినాయి అరుసుకోనికే ఐతారం యాదాద్రికి వచ్చిండు కేసీఆర్ సారు.
రాజగోపురాలు, రామలింగేశ్వర గుడి, అండాలమ్మవారు, గరుత్మంతుడు, ధ్వజస్తంభాలు, క్యూ లైన్లు, కళ్యాణ మండపం, తానాల గుండం, శివాలయం మొత్తం తిరిగి చూసిండు. ఆఫీసర్ల నడుగుడు వాళ్ళు చెప్పును నడిచింది. ఆలస్యమైన మంచిదే గాని గుళ్ళు గోపురాలు శాస్త్రం ప్రకారం పక్కా ఉండాలని కోరిండు. 4,000 మంది ఒకపారి సత్యనారాయణ వ్రతం చేసుకునే సౌలత్ ఉండాలని, 5,000 కాళ్ళు, 10,000 బైకుల పార్కింగ్ ఉండాలని ఆర్డర్ చేసిండు. ఖర్చుల కోసం 3 వారాలలో 75 కోట్ల రూపాయలు పంపిస్తామని మాటిచ్చిండు. కొత్త గుడి కట్టాలని నిర్ణయం చేసినాక ఈ 4 ఏళ్లలో కేసీఆర్ సార్ యాదాద్రికి వచ్చుడు ఇది 13వ సారి. కొండ మీదకి వెళ్లి కిందికి వస్తుంటే కోతులు కనబడంగానే కారు ఆపి అరటి పండ్లు వంచిండు సీఎం సారు. దాత్తాతకి తీసుకుంటే ఆ ఇంట్లోకి పోయాల పోట కట్టి పెట్టించుకుంటాను అమ్మా. ఇంట్లోని దత్తాకి తీసుకున్నాడు చంద్రవ్వ. ఎందుకు తీసుకోరు? మన హీరో ప్రభాస్ లేడా, పిల్లగాడు చాలా మంచోడు. కిసరగుట్ట తాన అడవిని దత్తత తీసుకొని మొలకలు పెంచుతాడట. ఇండ్లని తీసుకోడా? తీసుకుంటాడు. ఇక డబల్ బెడ్రూమ్ ఇండ్లని దత్తత తీసుకొస్తా అమ్మి అని చెప్పేసేస్తా. అంటే అడవులను పెంచుతారట, అందుకే తీసుకున్నాడు. ఇండ్లని ఎందుకు తీసుకుంటాడు? హీరో మహేష్ బాబు, క్రికెట్ ఆడే సచిన్ సారు, ప్రకాష్ రాజు సారు వీళ్ళంతా ఊర్లను దత్తత తీసుకోలేదా? డబల్ బెడ్రూమ్ ఇండ్లని ఎందుకు తీసుకోరు? వీళ్ళంతా మంచి మనుషులు, తీసుకుంటారు ఎట్లనన్నా? ఒక్క ఊరంటే తీసుకుంటారు, తెలంగాణ అంతటా తీసుకుంటారు. అరే తీసుకుంటే తప్పేందమ్మా? మనం వాళ్ళ సినిమాలు చూస్తలేమా? ఉత్తగునే పెద్ద పెద్ద హీరోలు అయిపోతున్నారా? మనం సినిమాలు చూడండి. నువ్వేమో 4 కోట్లేసి గెలిపించినవా హీరోలను అడగని? లీడర్లను అడిగి అడిగి నోరువాయే. ఎదురు చూసి చూసి కాళ్ళు కాయలు కాస్తంటే ఇంకెన్ని రోజులు అడగాలనమ్మా ఇల్లు కోసము? అది కాదు చంద్రవ, సర్కార్ ఇచ్చే ఇండ్లని హీరోలను దత్తకు తీసుకోమంటే మంచిగుంటా చెప్పు. సర్కార్ కట్టిస్తా అంటేనే కదమ్మా ఓట్లు కుదినం. ఈగ కట్టిస్తాం ఆగ కట్టిస్తామని ఎన్ని రోజులు కట్టిస్తున్నారా? ఏమన్నా ఏహే కట్టిస్తూనే ఉంటుంది, కొందరు తీసుకుంటూనే ఉంటుంది. అంటే నాకు ఇల్లు వచ్చే లేదు లేదు, నాకు ఇల్లు ఇయ్యలేదు అని అబద్ధాలు చెప్పుకుంటే తెలంగాణ అంతా తిరుగుతున్నా నేను. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను దత్తకు తీసుకుంటే సర్కార్కి ఏం చేత కాదని పబ్లిక్ అనుకోరా? అప్పుడు పెద్దసారికి బాధ కాదు? ఆగనే అలా కట్టియరు ఇంకొకళ్ళని దత్తత తీసుకొని రా. ఇదెక్కడి పాపం, సర్కార్ తన పైసలు లేవు అనవట్టే కదా. కట్టియను అనలేదు కదా, మెల్లమెల్లగా అందరికి కట్టిస్తారేమో. సర్కార్ తోన అయితే లేదు కదా, ఇక నిమ్మలంగి ఏందమ్మా? సర్కారు దత్తత తీసుకున్నట్టు రండి అంటే వాళ్ళు రారా? వచ్చి కట్టియరా? సీఎం కేసీఆర్ సారే తెలంగాణను దత్తకు తీసుకొని ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టిస్తలేడా? ఇంకేందమ్మా దత్తకు తీసుకునేది? ఎవరికి కట్టించింది? ఎవరికి వచ్చింది? కొందరు కట్టిస్తే అందరికి వచ్చినట్టేనా? నాకు ఇల్లు అత్తనే అందరికి వచ్చినట్టు. నీకు ఇల్లు లోల్లి తప్పితే ఇంక ఏముండదు చంద్రవ. ఇక ఇట్లా కాదు గానీ, ఇండ్లు లేని వాళ్ళు అందరినీ గుంపును కూడా కాటి నేనే మేతిరినై. ఇండ్లు వచ్చిందాక జంగు సురు చేస్తా. ఆ ఇస్తారు మరి. ఓసారి ఇట్లనే అనుకుని ప్రగతి భవన్ ముంగటికి పోతే అరెస్ట్ చేసి లోపడేసి. మామూలుగా ఇట్లా అరెస్ట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే పెట్టుమని కాదన్నమా? ఏంది జిందగా అంత అన్ననే ఉంటాపో. ఇస్తే తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి. అంతేగాని మేము ధర్నాలు చేస్తాం, రోడ్ల మీద లొల్లులు చేస్తాం అంటే అసలుకే నడవది. నడవమ్మ నడువు. నువ్వు కూసిన కాదు అట్లనే మాట్లాడుతావు కానీ నేను పోతాను అమ్మ పిలుమునా గారు. సినిమా లేదు, హోటళ్ళ తినుడు లేదు, పార్కులు తిరుగుడు లేదు, పార్టీలు లేవు, పబ్లిక్లకు వచ్చుడు లేదు. 6 నెలల సంది ఇల్లే లోకమైంది చాలా మందికి. కేసులు వందలలో ఉన్ననాడు అన్ని మర్చి పోతే లక్షలు అవుతున్ననాడు మళ్ళీ అందరికి అన్ని మతికొస్తున్నాయి. తొక్కలో వైరస్ ఏదైతే అది అవుతుంది అని ఎట్లా తిరిగేటోళ్ళు అట్లనే తిరుగుతున్నారు. కొందరిని చూస్తేనైతే ఏహే తెలంగాణలో కరోనా ఎక్కడిది లేనే లేదు, ఉంటే గిట్లెట్లా తిరుగుతారు అనే అనిపిస్తుంది. హౌ మళ్ళా పాత రోజులకే వెళ్ళిపోతురు చిన్నగా. సెల్ఫీలు గుంజుడు, దగ్గర కూర్చొని బాతకని కొట్టుడు, పోరగాన్ లెగురుడు, పెద్దోళ్ళు మురుసుడు, జోరున్నది పోన్రి. ఏడనుకుంటుండ్రు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ల ఆయితరం పూట చాలా మంది పోరళ్ళని తీసుకొని ఇక్కొచ్చిండ్రు. పార్కుల ఆటలు, షెట్ల కాడ ఫోటోలు, ఫోన్ల చాటింగ్లు, ఎవరు బిజీలాళ్ళు ఉన్నారు. ఇక లవ్ హైదరాబాద్ బోర్డు ముంగట సెల్ఫీలు ఫోటోలకు లెక్కలేదు పో. లాక్డౌన్ పెట్టిన కాంచెల్లి హుస్సేన్ సాగర్ కాడికి ఇంత మంది వచ్చుడు ఇదే ఫస్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి పిల్లలందరినీ హోమ్ క్వారంటైన్ చేసి ఉంచాము. సో ఈరోజు బయటికి తీసుకొచ్చినందుకు చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఈవెన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇన్ని రోజుల నుంచి బయటికి రాలేదు కదా, సో ఫ్యామిలీతో వచ్చే వరకు మాకు కూడా చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది.
అంతా మంచిగానే ఉన్నది కానీ కొందరు మాస్కులు పెట్టుకోలేరు, దూరం దూరం ఉండలే, లాక్ డౌన్ ఎత్తేసి చాలా రోజులైంది, వైరస్ మొత్తం పోయింది అనుకుంటుండ్రేమో. అప్పటికంటే ఇప్పుడే కేసులు ఎక్కువ వస్తున్నాయి, జర పైలం ఉండుర్రి. మౌంటైన్ మ్యాన్ అనే పేరు ఇనే ఉంటారు. బీహార్ లా ఒక ఊరికి రోడ్డు సౌలత్ లేక తిప్పలైతుంటే పెద్ద కొండను దొలిచి ఊరికి రోడ్ వేసిండు మాన్జీ అనే ఆయన. కొండ చుట్టూ తిరిగి పోవాలంటే 70 కిలోమీటర్లు, అదే కొండ తవ్వితే 3 కిలోమీటర్లే. ఒక్కడే 22 ఏళ్ళు కష్టపడితే ఊరికి రోడ్డు తయారైంది. హిందీలా తాత జీవితం మీద సినిమా గిట్ల వచ్చింది. తాత ఫోటోలతో పోస్టల్ స్టాంపులు గిట్ల విడుదల చేసిండ్రు. అవార్డులు పేరు వస్తాయని కాదు, ఊరోళ్ళ తిప్పలు తీరవాలనని గంత కష్టపడ్డాడు. అదే బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు గీతాత గిట్ల గసంటి పనే చేసిండు. 5 ఏండ్లు కాదు 15 ఏండ్లు కష్టపడి ఊరి కోసం 3 కిలోమీటర్ల కాల్వ తవ్విండు తాత. జేసీబీ వెట్టలే, మట్టెత్తిపోయలే, పారతట్టెనే అత్తెర్లు. పేరు బుయాన్, వయసు 70 ఏండ్లు. బీహార్ రాష్ట్రంలో కోతివాల అనే ఊరు. పసలను వెంచుడు, వ్యవసాయమే బతుకుతెరువు. అయితే ఎండాకాలంలో పసలకు నీళ్లు దొరకక మస్తు తిప్పలైతున్నదట. గుట్ట మీద పడే ఆన నీళ్లు కుంటలకు మలిపితే ఇక నీళ్ల కష్టాలు ఉండేయని ఆలోచన వచ్చింది తాతకు. కానీ ఇక పని కోసం ఏ ఆఫీసర్ని అడగలేదు, ఊరోళ్లను తోడు రమ్మని విలువలేదు. ఒక్కడే ముంగటపడ్డాడు. దినం పసలను అడవికి తోలుకుపోవుడు, పొద్దంతా గుట్టల మీదకెళ్ళి కాల్వ తవ్వుడు. 40 ఏండ్ల వయసున్నప్పుడు పనులు షురూ చేస్తే 70 ఏండ్లు వచ్చే వరకు వచ్చింది. ఇక ఇప్పుడు కుంటలకు నీళ్ళు వచ్చినాయి, బర్లకు నీళ్ల తిప్పలు తప్పింది, వ్యవసాయానికి అక్కడికి వస్తున్నాయి. అంతా అయిపోయినాక తాత సూపర్ గ్రేట్ అంటున్నారు ఊరోళ్ళు. అప్పుడే అందరు తల ఓ చెయ్యేస్తే ఎన్నడో అయిపోవు. ఇక ఇవి ఇవాళ తీర్మార వార్తలు ఉంటా మరి.